Namaskaram, welcome to A1TV News. Bulletin mundaga headlines. Anantapuram jilla rothamlo maji MLA nirsana. Nastapoyina raithulanu aadukovalani road pai baitaimpu. Karnool jillalo debbathinna pantala parishilana. Prabhutvam aadukuntundani nethala abhayam. సింగరేణిలో జరిగే సమ్మె జయప్రదంకు పిలుపు. కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏఐటియుసి నాయకులు. చిత్తూరు జిల్లా గూడ్పల్లి హడలెత్తిస్తున్న ఏనుగుల గుంపు. అడవిలోకి తరమేందుకు అధికారుల యత్నాలు. అనంతపురం జిల్లా రొద్దం మండలంలో పెనుకొండ మాజీ ఎమ్మెల్యే పార్థసారథి ధర్నా చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 8,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ జెడ్పీటీసీ చిన్నప్ప, మాజీ ఎంపీపీ నరసింహులు, పార్టీ కన్వీనర్ చంద్రమౌళి, మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, వెంకట్రామరెడ్డి, మాధవ నాయుడు, మాజీ సర్పంచ్ అశ్వత్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు హోలగుందలో వైసీపీ నాయకులు పర్యటించారు. భారీ వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. సీఎం జగన్ దృష్టికి మంత్రి గుమ్మనూరు జయరాం తీసుకెళ్లారన్నారు. రైతులకు తాము అండగా ఉంటామని ఏపీ సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుజ్జమ్మ, మండల కన్వీనర్ షఫీవుల్లా, ఈసా వ్యవసాయ అడ్వైజర్ బోర్డు మెంబర్ కుమారస్వామి, ఎంపీటీసీ మల్లికార్జున, వైసీపీ యువ నేతలు తదితరులు పాల్గొన్నారు. మన ఉన్న అక్కడ ఇక్కడ ఉండే అన్న మనమంతా జిల్లా నాయకులు, మండల నాయకులు ఈరోజు సమావేశమైన ఆ సమావేశం ఎందుకైనామంటే నిన్న మొన్న వచ్చిన ప్రెస్ మీట్లోనే కానీ తమ్మ కూడా ఆలోన వచ్చి రైతుల పరామర్శించడం కూడా జరిగి పరామర్శించేసుకుని ఇంటికి పోయినా కూడా సరే అలాంటి పరామర్శించి గుడివర సోదరులపై విమర్శించడం ఏ స్థాయి నీకు ఉందని కూడా మేము ఈరోజు మండల స్థాయి నుంచి మేము అధికారులతో మేము అడుగుతున్నాం. అదేవిధంగా గుడివర సోదరులు ఈరోజు మొత్తం కాలకుండా రైతుల నష్టపరిహారం గురించి కానీ ఇంకో గురించి కానీ రైతులపై పరామర్శిస్తుంటే అలాంటప్పుడు నీ పని కూడా చేసుకోమా, అట్లాంటప్పుడు గుమ్మడి సోదరులపైన అధికారం మంత్రిగా ఉండి ఏం పని చేసావు, ఎట్లా చేసావు, అవినీతి చేసావు అనే లేనిపోయిన ఆరోపణలు చేస్తే నీ తరపు నుండే చోట నాయకులు నీకు ఒత్తాసు పలుకుతున్నా రా గుమ్మడి సోదరులపైన అలా పదకడం మంచి కాదని కూడా మేము ఈరోజు మండల స్థాయి నాయకులు కూడా హెచ్చరిస్తున్నాం. అదే మీరు చేసిన అవినీతి ఏదవుతుంది అదిరి నుంచి తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, తెలంగాణ, విజయవాడ రాష్ట్రాలు కూడా ఉష్ణ తూరడం నారితో చూడడం ఈ ప్రజలకంతా మండల ప్రజలుగా ఆలోచన ప్రజలు తెలియదనుకున్నారా? మీ అందరికీ తెలియడం ఏమనగా కాల ప్రజలకి రాష్ట్ర ప్రజలకి మనం చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ బస్ డిపో అధ్యక్షులుగా కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కుప్పం ఆర్టీసీ నేషనల్ మజ్జూర్ యూనియన్ అసోసియేషన్ తరపున ఈ ఎన్నిక నిర్వహించారు. డిపోకు సంబంధించిన అన్ని అభివృద్ధి పనులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని డాక్టర్ సుధీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు, ఉద్యోగులు, నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. నేషనల్ మొత్తం
డిసెంబర్ 9-10-11 తేదీల్లో సింగరేణిలో జరిగే సమ్మెను జయప్రదం చేయాలని ఏటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు సారయ్య, నజీర్ అహ్మద్ పలువురు పాల్గొన్నారు. సర్ఫేస్ మైనర్ యంత్రాన్ని పెట్టి ప్రైవేట్ వాళ్ళు మొగ్గు తీయడానికి చేస్తే ఆనాడు గుర్తింపు సంఘంగా ఏఐటీసీ అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని 18 రోజులు స్ట్రైక్ చేసి దాన్ని రద్దు చేయించి సింగరేణిలో మొగ్గు తీసే ప్రక్రియలో కోర్ యాక్టివిటీలో ప్రైవేట్ వాళ్ళు ఉండడానికి వీల్లేదని అగ్రిమెంట్ చేయించాం. ఆనాడు పోలీస్ కేసులని మా సారయ్య గారు కూడా జైలుకు పోయింది. మళ్ళీ ఈనాడు అన్ని చోట్ల కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అండర్ గ్రౌండ్ బావిల్లో కూడా కాంట్రాక్ట్ కార్మికులను పెడతా ఉన్నారు. వీటికి వ్యతిరేకంగా ఈ కాంట్రాక్టీకరణకు వ్యతిరేకం కూడా సమ్మె చేయాలని నిర్ణయించాం. అట్లనే మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్మెన్లు, ఈపీ ఆపరేటర్లు, మెడికల్ అనిపిటైతే సర్ఫేస్ లో వారికి అదే పని కలిగించాలి అని చెప్పేసి డిమాండ్ పెట్టాం. కాంట్రాక్ట్ కార్మికులు ఆల్ ఇండియాలో హై పవర్ కంపెనీ జీతాలు ఇస్తా ఉన్నారు. 5 సంఘాలు చేసిన అగ్రిమెంట్ పైన సింగరేణిలో కూడా దాన్ని అమలు పరచాలని చెప్పేసి పెట్టాం. ఆల్ ఇండియాలో ఒక సర్క్యులర్ ఇచ్చింది కంపెనీ. కాంట్రాక్ట్ కార్మికులైనా పర్మనెంట్ కార్మికులైనా కోవిడ్ వల్ల కానీ యాక్సిడెంట్ వల్ల కానీ చనిపోతే 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని పెట్టారు. కానీ సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వడం లేదు. సింగరేణిలో ఇప్పటికే చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ కంపెనీ తరపున పిచ్చాటూరు డివిజన్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ ఉదయపాల్ నగరి మండలం 104 వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఉన్న ప్రజలకు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించారు. వర్షాకాలంలో వచ్చే రోగాలను గురించి కూడా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి సురేష్, డిఈఓ అరుణ్ కుమార్, డ్రైవర్ వడివేలు, ఆశా వర్కర్ ఏఎన్ఎం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దానికి పొద్దునే తిన్నారు. దానికి పొద్దునే తిన్నారు. కృష్ణా జిల్లా నందికమ నియోజకవర్గం హైవేపై లారీలను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న 3 సభ్యుల ముఠాను కంచకచెర్ల పోలీసులు గంటల వ్యవధిలో పట్టుకున్నారు. కంచకచెర్ల మండలం పరిటాల జాతీయ రహదారిపై రోడ్డు పక్కన నిలిపిన లారీ డ్రైవర్ను కత్తితో బెదిరించి చితకబాది అతని వద్ద నుంచి డబ్బులు, సెల్ ఫోన్ లాక్కొని వెళ్లిన 3 వ్యక్తులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు. ఈ మీడియా సమావేశంలో రూరల్ సీఐ నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. గత రాత్రి తెల్లవారుజామున సుమారు 4 గంటలప్పుడు డయల్ 100 కాల్ వచ్చింది. ఏమనంటే మన పరిటాల ఆంజనేయ స్వామి దగ్గర లారీ ఆపుకొని ఉంటే ఆ లారీ డ్రైవర్ను 3 వ్యక్తులు స్కూటీలో వచ్చి కొట్టి అతని దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని పోయినట్టు ఆల్రెడీ ఆ డయల్ 100 కాల్కి ఇమ్మీడియట్గా స్టేషన్లో ఉన్న సెంట్రీ ఉమెన్ పీసీ స్పందించి ఏఎస్ఐ గారికి, ఏఎస్ఐ నుంచి సిఐ గారు నైట్ రౌండ్స్లో ఉన్నారు కాబట్టి సిఐ గారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇమ్మీడియట్గా సిఐ గారు ఆ యొక్క విక్టిమ్తో మాట్లాడి డిస్క్రిప్టివ్ పర్టికులర్స్ తీసుకొని మనకు ఆల్రెడీ నందిగామ సబ్ డివిజన్లో గతంలో ఇట్లా ఆయిల్ థెఫ్ట్, తర్వాత హైవే మీద పోతుంటే కావాల్సి గొడవ పెట్టుకొని డబ్బులు వసూలు చేసే బ్యాచ్లు కొంతమంది అరెస్ట్ చేస్తున్నాము. సో వాళ్ళ యొక్క కాంప్లిసిటీ అట్లా వాళ్ళందరినీ కూడా వెరిఫై చేస్తూ ఉంటే అనుకోకుండా ఒకడు పాత నేరస్తుడు దీంట్లో ఐడెంటిఫై కావడం జరిగింది. ఆ పాత నేరస్తుడు ఈ మొత్తం కూడా ఇక్కడ స్టేషన్ దగ్గర ఉన్న ఉమెన్ పీసీ కూడా నైట్ నుంచి వింటుంది కాబట్టి రోడ్లో అనుకోకుండా ఆ స్కూటీ కనపడతానే ఆ అమ్మాయి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి
తన స్టేషన్లో తనతో పాటు డ్యూటీ చేస్తున్న సెంట్రీ కానిస్టేబుల్ సపోర్ట్ తీసుకొని ఇచ్చేశారు. సో ఐడెంటిఫై చేసి చేయడం జరిగింది. సీఎం జగన్ కు నాయి బ్రాహ్మణులు ఎంతో రుణపడి ఉంటారన్నారు రాష్ట నాయి బ్రాహ్మణ సంక్షేమం కార్పొరేషన్ చైర్మన్ సిద్ధవటం యానాదయ్య. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. సీఎం జగన్ 10,000 నగదు 150 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందించారని ఆయన వెల్లడించారు. గడుపు కలిగిన వర్గాల ఆశాజ్యోతిగా ప్రతి కులానికి కార్పొరేషన్ భాగంగా నాకు ఆంధ్రప్రదేశ్ నాయకులవన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నన్ను నియమించి ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు న్యాయం చేయడం జరిగింది. ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పినటువంటి ప్రతి షాప్ ఉన్న ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు అదేవిధంగా 150 యూనిట్ల విద్యుత్ ఈరోజు అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి దేవాలయంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు తిరుమలలో 270 మందికి ఇప్పటికే ఉద్యోగ శాశ్వత ఉద్యోగంగా నియమించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దేవాలయాల్లో పనిచేసినటువంటి గౌరవాలందరూ కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని త్వరలోనే అమలు జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా అన్ని దేవాలయాల పరిస్థితులన్నీ కూడా గౌరవ ఎన్నోమెంట్ మినిస్టర్ ద్వారా అన్ని ఫైల్ కూడా రెడీ చేశారు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్య సానుకూలంగా దానిపైన తప్పకుండా న్యాయం చేసుకుని హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్నారండి, కొనసాగుతున్న ప్రజెంట్ కరోనాలో చాలా మంది చనిపోయారు నాయ బ్రాహ్మణులు. దాని గురించి మీ వరకు ప్రభుత్వం ద్వారా ఎలాగా మీరు పరిష్కరించగలుగుతున్నారు? కరోనాలో అన్ని వర్గాలతో పాటు నాయ బ్రాహ్మణులు దుర్భరంగా నష్టపోవడం జరిగింది. ప్రధానంగా నాయ బ్రాహ్మణులకు దేవాలయాల్లో ఈరోజు కళ్యాణకట్టలను అన్నీ కూడా ఆపేయడం వల్ల, ఎందుకంటే ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల అక్కడ గుళ్ళు దొరకపోవడం, రోజు నెలకు 2,000 3,000 కూడా వచ్చే పరిస్థితి లేదు. చాలా సంవత్సరం పైన ఇప్పుడిప్పుడే జరుగుతుంటే మళ్ళీ ఏదో మూడో విడతన్నారు. అదేవిధంగా ఈ దేవాలయాల్లో పనిచేసే సమయంలో కూడా కరోనాలో మన చాలామంది చనిపోవడం జరిగింది. శ్రీశైలంలో 2 కళ్యాణకట్ట ఎంప్లాయీస్ కూడా చనిపోవడం జరిగింది. మరే విధంగా బార్బర్ షాపులన్నీ కూడా నష్టపోవడము, షాపులు పోతే కరోనా వస్తుందని చాలా ఎక్కువగా నష్టపోయినటువంటి కులం నాయ బ్రాహ్మణ కులం వాస్తవంగా. అందుకే ప్రభుత్వం దృష్టిలో పోతే కరోనా వస్తుందని చాలా ఎక్కువ. విశాఖపట్నం జిల్లా చోడవరం పట్టణంలో స్థానిక ప్రభుత్వం హాస్పిటల్లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం వేడుకలు డాక్టర్ మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని హాస్పిటల్ చైర్మన్ జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. పలువురు యువకులు రక్తదానం చేశారు. ఐసీటీసీ కౌన్సిలర్ వెంకట్రావు కలిసి విద్యార్థిని విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లింక్ వర్కర్ దేవి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. నిజం, హెచ్ఐవి వచ్చిన వాడికి టీవీ వచ్చే అవకాశాలు 60%. యువకులు కూడా మీ గ్రామంలో చెప్పాలి, తెలియని వాడికి చెప్పాలి. టీవీ జబ్బుకి లక్షణాలు ఉన్నాయి తెలుసా? జ్వరం వస్తుంది సాయంత్రం, జబ్బు వస్తుంది, చెమటలు పడతాయి, బరువు తగ్గిపోతారు, ఆకలి లేదు. ఈ టీవీ లక్షణాలు. మరి హెచ్ఐవి లక్షణాలు ఏంటి తెలుసా? అది కూడా నెలైన జ్వరం తగ్గదు. అలాగే విరోచనాలు, తిన్న వెంటనే విరోచనాలు వెళ్ళిపోతారు. పైకి చక్కగా ఉంటాను, లోపల హెచ్ఐవి వైరస్ ఉంటుంది. హెచ్ఐవి ఎయిడ్స్ అనేది రెండు ఒకటి కాదు. హెచ్ఐవి అనేది వైరస్, ఎయిడ్స్ అనేది జబ్బు. హెచ్ఐవి వచ్చిన తర్వాత టీవీ వస్తుంది, దురదలు వస్తాయి, వాంతులు వస్తాయి, అలాగే విరోచనాలు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాది గ్రామంలో పోలీస్ అమరవీరుడు కిష్టయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయ లబ్ది కోసమే తెలంగాణ కోసం ఉద్యమించిన వారిని పక్కన పెట్టి తెలంగాణ ద్రోహులకు ప్రభుత్వంలో చేర్చుకున్నారని ఈ సందర్భంగా శైలేంద్ర శివయ్య ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముదిరాజ్ ప్రెసిడెంట్ బైండ్ల గణపతి, మోతి శ్రీనివాస్, బొజ్జ ప్రవీణ్, అశోక్, గోనెల నర్సింహులు, సుంకరి నర్సింగ్ రాజ్రెడ్డి, కాంతారావు తదితర ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం
సుమారు 1200 మంది నుంచి 1400 మంది యువతి యువకులతో పాటు ఇతర వర్గాల వారు అమరులై సాధించుకున్నారు తెలంగాణను. మరి అందులో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన దాదాపు 84 మంది ఉన్నారు. మరి ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో ఈరోజు మనం అనుకున్న ఆశయాలు ఫలించడం లేదు. ఈరోజు ఒక పక్క వడ్లు పండించిన రైతులు రోడ్ల మీద వడ్ల కుప్పల మీదనే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. మరి పత్తి పండిస్తున్న రైతులకు ఇలా గిట్టుబాటు ధరలు లభించడం లేదు. సోయాబీన్ పండించిన రైతులకు కూడా పంట పండిన సమయంలో ధర లేక అమ్ముకున్న తర్వాత ధర పెంచడం అనేది ఇక్కడ రాష్ట్రంలో జరుగుతుంది. తెలంగాణ అమరవీరులు ఏదైతే ఒక సామాజిక తెలంగాణ రావాలని తమ ఆత్మలను బలిదానం చేసుకున్నారో మరి వల్ల అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయ లబ్ధి కోసం ఇవాళ పరిపాలన సాగిస్తుంది. తెలంగాణ అమరవీరుల ఆశించిన దానికి భిన్నంగా ఇవాళ ప్రభుత్వం తన కార్యకలాపాలు కొనసాగిస్తూ ఇవాళ తెలంగాణ అమరవీరులు ఏదైతే తెలంగాణ కోసం ఉద్యమకారులు ఉన్నవారిని పక్కన పెట్టి ఉద్యమ ధోరణి ఇవాళ ప్రభుత్వంలో చేర్చుకొని ఇవాళ ప్రభుత్వం అనేది నడిపిస్తూ ఉంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోలగుందా మండలంలో సర్వే నంబర్ 377లో భూమిపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని తహసీల్దార్ శేషు పని మీడియాకు వెల్లడించారు. 377 సర్వే నంబర్ రిజిస్టర్ డాక్యుమెంట్లో ఉన్నాయని, బ్రిటిష్ కాలం నాటి ఆర్ఎస్ఆర్ను తారుమారు చేశారు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ భూమి అది మళ్ళా ఇట్లా పంపన గౌడు వాళ్లకు సంబంధించి ఏ విధంగా చేస్తారు అని చెప్పేసి వాళ్ళు అర్జీ ఇవ్వడం జరిగింది. అది కలెక్టర్ ఆఫీస్లో స్పందనలో దానికి సంబంధించి ఏమంటే అది పట్టా భూమి, వంశపారంపర్యంగా వాళ్ళకు వస్తుంది కాబట్టి గ్రామంలో ఉండే పెద్దల చేత విచారణ చేసి అదేవిధంగా విఆర్ఓ ఆర్ఐ అందరి యొక్క రిపోర్ట్లను తీసుకొని మాత్రమే పట్టా భూమి కాబట్టి సాధారణంగా మ్యూటేషన్ ప్రాసెస్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఏమంటే దాని మీద పేపర్లో తహసీల్దార్పై ఫిర్యాదు అని రాయడం జరిగింది కొంతమంది పేపర్ల వల్ల. ఇక్కడ పొరపాట్లు జరిగినాయని చెప్పి పోయిస్తే అది పొరపాటుగా రాస్తున్నారు అది, కాబట్టి అది తహసీల్దార్పై ఫిర్యాదు కాదు, భూ సమస్యపై ఫిర్యాదు. కాబట్టి ఆ భూ సమస్యను కూడా ఇప్పుడు మీకు పూర్తి స్థాయిలో వివరాలు తెలియజేస్తున్నాము. అది పట్టా భూమి, అక్కడ ఎలాంటి అక్రమాలు అవకతవకలు ఏమీ జరగలేదు, ఓపెన్ డాక్యుమెంటు ఇది జరిగింది. ఇంకొక కాపీ కూడా ఇప్పుడు పిలిపించి ఇస్తున్నాం మీ ముందే, అది ఎందుకంటే ఎంక్వైరీ రిపోర్టు, వాళ్ళ పెద్దలకు ఉన్నటువంటి పాస్బుక్, పట్టా భూమి, ఆర్ఎస్ఆర్ కాపీ, ఆ ఊర్లో విలేజ్ ఎల్డర్స్ స్టేట్మెంటు, మనకు విఆర్ఓ వీళ్ళందరూ ఎంక్వైరీ చేసిన రిపోర్టు, మనకు తహసీల్దార్ ప్రొసీడింగ్ ఇచ్చినది అన్ని మొత్తం కాపీ సెట్ అంతా ఆయనకే ఇస్తున్నాం. ఓపెన్ డాక్యుమెంట్ ఇది, దీంట్లో ఏం సీక్రెట్ ఏం లేదు. గవర్నమెంట్ భూమి అయితే మీరు అది ఖండిస్తున్నాం, ఆ మాటను తీవ్రంగా ఖండిస్తున్నాము. అసలు అది పక్క పట్టా భూమి వాళ్ళది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని జాంబి హనుమాన్ ఆలయంలో 41 రోజుల అయ్యప్ప స్వాముల నిత్య అన్న ప్రసాద కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్వాములు ప్రతి ఒక్కరూ పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు చేశారని దాతలు ఏబి చిన్న, గోపిరెడ్డి రామరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకుడు నాగేశ్ శర్మ, అయ్యప్ప స్వాములు విజయ్, శివ స్వామిలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం 41 రోజులు అంటే మొన్న 29వ తారీఖు నాడు మన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆసన్న గారి, రాజేశ్వర రెడ్డి గారి చేతుల మీదుగా ఇటు అన్నదాన కార్యక్రమము, అయ్యప్ప స్వాములకు భిక్షా కార్యక్రమము 29 నవంబర్లో ప్రారంభించబడినది. ఇది జనవరి 8 వరకు కూడా అయ్యప్ప స్వాములకు భిక్ష ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12:30 ఇక్కడ భిక్ష ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తమ తమ సమయానుకూలంగా 12:30 నుండి 3 గంటల వరకు అయ్యప్ప స్వామి భిక్ష ఇక్కడ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని
అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ నెల 16వ తారీఖు నాడు గోవింద్పేట గ్రామంలో నోముల నవీన్ రెడ్డి గురుస్వామి యొక్క 18వ మాలాధారణ సందర్భంగా అయ్యప్ప మహాపడి పూజ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తులు భక్తి శ్రద్దలతో ఆచరించారు. స్థానిక వాసవి కళ్యాణ మండపంలో 60 దంపతులతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందుగా మరోసారి హెడ్లైన్స్. అనంతపురం జిల్లా రొద్దంలో మాజీ ఎమ్మెల్యే నిరసన, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రోడ్డుపై బైఠాయింపు. కర్నూలు జిల్లాలో దెబ్బతిన్న పంటల పరిశీలన, ప్రభుత్వం ఆదుకుంటుందని నేతల అభయం. సింగరేణిలో జరిగే సమ్మె జయప్రదంకు పిలుపు, కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏఐటియుసీ నాయకులు. చిత్తూరు జిల్లా గూడ్పల్లి హడలెత్తిస్తున్న ఏనుగుల గుంపు, అడవిలోకి తరమేందుకు అధికారుల యత్నాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1TV న్యూస్.